ఒక 1 వీక్ బ్యాక్ సాత్విక్ అనే ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇంటర్ బోర్డ్లో కొంత కదలిక కనిపించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి కాలేజ్కి సంబంధించిన వ్యవహారాలపై ఒక నివేదికలు తెప్పించుకుంటుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాటి పరిశీలన బాధ్యతను జిల్లా ఇంటర్ అధికారులకు అప్పగిస్తోందట. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు అప్రమత్తమైనట్టు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను అదుపు చేయాలన్నది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సీరియస్గా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే విద్యార్థులను వేధించి కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1856 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ఉంటే చాలా కాలేజీలో బోధనా విధానం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వీళ్ళు పరిశీలించిన విషయాల్లో తెలిసినటువంటి సిట్యుయేషన్. అండ్ సాత్విక్ ఇన్సిడెంట్ తర్వాత కొంత దృష్టి పెట్టారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. సో అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థులను కేటగిరీలుగా చేసి కొన్ని సెక్షన్ల విద్యార్థుల్లో మానసిక ధైర్యం కోల్పోయేలా చేస్తున్నారు అని తెలుసుకున్నారు. అలాంటి కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు ఏమిటనే సమాచారం కూడా సేకరిస్తున్నారు. మెరిట్ ఉన్న విద్యార్థులకు ఒక తరహా ఫ్యాకల్టీ, వెనుకబడ్డ వారి నాణ్యత లేని ఫ్యాకల్టీతో బోధన చేస్తున్న కాలేజీలపైన దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. అకాడమీల పేరుతో విద్యార్థులను చేర్చుకోవడం బోర్డు నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కూడా కొన్ని కాలేజీలు ఆయా విద్యార్థులను ఇతర కాలేజీల పేరిట పరీక్షలు రాయిస్తున్నట్టు కూడా వెల్లడైంది. మొన్న సాత్విక్ ఇన్సిడెంట్లో కూడా అదే జరిగింది. అడ్మిషన్ ఒక చోట బట్ ఆయన అడ్మిషన్ వేరే చోట ఉన్నట్టుగా కొంత రిపోర్ట్లో తేలింది. దీంతో ఏ కాలేజ్ ద్వారా ఏ అకాడమీ విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తున్నారన్న వివరాలు కూడా అధికారులు సేకరిస్తూ ఉన్నారు. చాలా ప్రైవేట్ కాలేజీలపై గతంలో అవకతవకల ఆరోపణలు వచ్చినా కూడా ఇప్పటివరకైతే చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న అధికారులు ఎవరు, వారికి సహకరించిన యజమానులు అండ్ వారికి సహకరించిన యాజమాన్యాలు వ్యక్తులు ఎవరు, ఈ తంతులో ఎంతమేర ముడుపులు చేరాయి అనే వివరాలు కూడా తెలుసుకుంటున్నారట. కొన్నేళ్లుగా కొందరు బోర్డు అధికారులు కొన్ని కాలేజీల యాజమాన్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన వారి ప్రమేయం సాగించిన అవినీతి కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ వరకు ఓకే దృష్టి పెట్టారు, దట్స్ ఫైన్, కానీ కఠిన చర్యలు ఉంటాయా లేదా జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోవడం, ఇది కాకుండా ఇప్పటికైనా సీరియస్గా ఇంటర్ బోర్డు దృష్టి పెడుతుందా, అలాంటి కాలేజీలపై వేటు వేస్తోందా, చర్యలు తీసుకుంటుందా అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.